Hi hello namaste this is Suvarna. welcome to top telugu tv kotta jatiya party pai ఇప్పటికే మంత్రులు ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్న కేసీఆర్ భారత రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు సీఎం కేసీఆర్ ఢిల్లీలో జాతీయ పార్టీ ప్రకటన చేసే సమయంలోనే ఆయన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని సమాచారం కనీసం దేశంలోని సగం రాష్ట్రాలకైనా ఇన్ఛార్జీలను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ జాతీయ పార్టీని నమ్ముకుని ఆయన పార్టీలోకి వచ్చేవారు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే కేసీఆర్ అనేక మార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో సమాలోచనలు జరిపారు ఇక కేసీఆర్ తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి వివిధ రాష్ట్రాలలో విస్తరింపచేయడానికి ప్రయత్నిస్తే ఆయా ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తాయా అన్నది తెలియాల్సి ఉంది అంతేకాదు కేసీఆర్ ప్రభావం వివిధ రాష్ట్రాలలో ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికర అంశంగా మారింది ఆయా రాష్ట్రాలలో ప్రజలపై ప్రభావం చూపగలిగిన వారిని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించి బిజెపికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించగలిగిన వారిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పచెప్తారని భావిస్తున్నారు ఈ విషయంలో కేసీఆర్ స్పష్టతలోనే ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి వివిధ రాష్ట్రాలలో పార్టీకి ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని భావిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి ప్రకాష్ రాజ్ తమిళనాడుకు విజయలను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని ఇప్పటికే ప్రకటించేశారు ఇక ప్రకాష్ రాజ్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక విజయ్ రాజకీయాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు ఒకవేళ ఆయన అడుగు పెట్టినా కూడా కేసీఆర్ పార్టీలో చేరతారా అనేది కీలకమే విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయనే సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు ఇక ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ తో కలిసి ముందుకు నడిచే కీలక నేతలు ఎవరన్నది ఆసక్తికర అంశంగా మారింది జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ సక్సెస్ కావాలంటే ముందు రాష్ట్రాలను నియమించే ఇన్ఛార్జీలు ప్రభావం చూపగలిగే వారుగా ఉండాలి బలమైన వ్యక్తులుగా ఉంటారు ఇక అలాంటి వారు కేసీఆర్ పార్టీలోకి ఎవరు వస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది వివిధ రాష్ట్రాలలో రాష్ట్రాల్లో తో సమానంగా సమాలోచనలు జరిపిన ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఆయా రాష్ట్రాలలో కేసీఆర్ పార్టీ విస్తరణను ఎలా తీసుకుంటారనేది ఆసక్తికర అంశంగా మారింది అయితే ఈ విషయంలో కేసీఆర్ క్లారిటీతోనే ఉన్నారని తెరాస శ్రేణులు అంటున్నాయి షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు টেগু টি তেল টি টেগু টি